ఆర్కే బీచ్ లో సోదాల సందర్భంగా డబ్బు స్వాధీనమైంది. 1,54,28,000 రూపాయల నగదును ఎలక్షన్ స్క్వాడ్ సీజ్ చేసింది. పాండ్రంగపురంలో నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అధికారులను చూసిన వెంటనే కారులోని వ్యక్తులు పరారయ్యారు. నగదు కూడా అందులో వదిలేసి వెళ్లిపోయారు. ఎన్నికల వేళ విశాఖలో భారీగా నగదు పట్టుబడింది. విశాఖ ఆర్కే బీచ్ లో సోదాల సందర్భంగా డబ్బు స్వాధీనమైంది. 1,54,28,000 రూపాయల నగదును ఎలక్షన్ స్క్వాడ్ సీజ్ చేసింది. పాండ్రంగపురంలో నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అధికారులను చూసిన వెంటనే కారులోని వ్యక్తులు పరారయ్యారు. నగదు కూడా అందులో వదిలేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అక్కడ పాయింట్ నాయుడు అందిస్తారు. నాయుడు శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం మొదలు పూర్తి స్థాయిలో ముగిసిందో, ఇప్పుడు పంపిణీ కార్యక్రమం, దాదాపు పార్టీలు ప్రధానంగా ఏంటంటే డబ్బులు పంపిణీ అనేది ప్రధానంగా మొదలుపెట్టి, ఇందులో భాగంగా విశాఖలోని తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం అయితే ఏదైతే డబ్బులు పట్టుకున్నారో అది తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో చెందుతుంది. ఆర్కే బీచ్ పాండ్రంగపురం సమీపంలో సుమారుగా 1,54,28,000 రూపాయలను ఒక కారులో తరలిస్తున్నారనేది సమాచారం అందడంతో, అది సీవీజులకు అందినటువంటి సమాచారంతో ప్రత్యేకంగా ఏదైతే అనే రాష్ట్రానికి చెందినటువంటి ఎన్నికల కమిషన్ తో పాటుగా అలాగే కేంద్రానికి చెందిన కొంత టీమ్స్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అంతా కూడా బృందాలుగా ఏర్పడి, ఒక 5-6 బృందాలుగా ఏర్పడి పక్కా సమాచారం ఉండడంతో, సో అన్ని వైపుల నుంచి కూడా కాసి ఏదైతే వెహికల్ లో తరలిస్తున్నారో ఆ వెహికల్ ను ఒకసారిగా ముట్టడి చేయడంతో అక్కడ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి కార్లు ఎవరైతే తరలిస్తున్నారో ఆ కార్ ను వదిలి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ డబ్బులు వెంటనే స్వాధీనం చేసుకున్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ వాటిని ప్రస్తుతం 3 టౌన్ కు అప్పగించడం జరిగింది. అయితే ఇది ఎవరు తరలిస్తున్నారు, ఎవరి కోసం తరలిస్తున్నారు, లేదా ప్రధానంగా ఏ పార్టీకి చెందింది అనే విషయాలు అయితే ఇంకా తెలియలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎవరు తరలించే వ్యక్తులు కానీ తరలించిన వాహనం సంబంధించిన వివరాలు కానీ ఇవి కానీ తెలిస్తేనే దాని మీద ప్రత్యేకంగా ఒక కేసు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆల్రెడీ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించి ప్రస్తుతం సీజ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. సో పూర్తి వివరాలు దొరికిన తర్వాత దీని మీద కేసు నమోదు చేసి ఫర్దర్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇప్పుడు అశ్వత్నంగా కూడా ప్రధానంగా ఇది వైసీపీకి చెందిందని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఎవరిది అనేది మాత్రం అధికారికంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ డబ్బులు పంపిణీ అనేది విపరీతంగా పంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీనివాస్, రైట్ నాయుడు, థ్యాంక్ యూ.